రైట్ ఇదండి మెయిన్. యా ఒక్క నిమిషం హర్ష గారు. శ్రవణ్ గారు నమస్కారం. నమస్కారం. యా శ్రవణ్ గారు, ఈ బాధితులకి ఈ పరిహారాలు లేకపోతే ఆర్థికంగా ఆదుకోవడాలు ఉద్యోగాలు ఇవ్వడాలు ఇది సెకండరీ. అసలు ఇనిషియల్గా నేరము శిక్ష, ఎందుకు కేసులు ముందుకు వెళ్ళడం లేదు, నిందితులకు ఎందుకు శిక్షలు పడడం లేదు? చాలా నాట్ ఓన్లీ ఆశా గారు చెప్పినట్టు జవహర్ గారు చెప్పినట్టు ఎన్నో ఉన్నాయి మన కళ్ళ ముందు. మనం కొన్ని వందల సార్లు డిస్కస్ చేసిన కేసులు స్టిల్ అలాగే ఉన్నాయి. ఇంతవరకు చేసినోడు ఎవడో తెలియదు, చేయించినోడు ఎవడో తెలియదు. బాధితులు మాత్రం అలాగే ఉన్నారు సమాజంలో దిక్కు దివాణా లేకుండా. అలాగే ఇప్పుడు నిన్నటి హత్య వాడిని పట్టుకుని ఉండొచ్చు, ఆ అబ్బాయిని చంపిన వాడిని పట్టుకొని ఉండొచ్చు లేటుగా, ఒక కొన్ని గంటల్లోనే పట్టుకున్నాం, మా టీం బ్రహ్మాండంగా చేసిందని విశాల్ గున్ని గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఈవేళ కొన్ని గంటల్లో పట్టుకున్నాం అని చెప్పడం అనేది వాడి ఇంటికెళ్ళి పడుకున్నాడు, అదే పెద్ద గొప్ప విషయం కాదు. కానీ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమాజంలో నడి రోడ్డు మీద పట్టపగల ఒక అమ్మాయిని కత్తితో కసమని పొడిచి 10 మంది చూస్తూ ఉండగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత విచ్చలవిడతనం దేన్ని చూసుకొని వీళ్ళు చెలరైపోతున్నారు? చట్టం అంటే గౌరవం లేకపోయినా భయం ఉండాలి తప్పు చేసేవాడికి. ఇక్కడ గౌరవం లేదు, భయం లేదు, లెక్కలేని తనం, మనదే చట్టం అన్న తరహా. ఎందుకని ఈ రకమైన పరిస్థితి వచ్చింది? వెంకటకృష్ణ గారు, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి కూడా నమస్కారం. మనం ఈ కోర్ ఇష్యూని ఆన్సర్ చేయాలి అంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి వెంకటకృష్ణ గారు. నేను 2001 నుంచి 2004 సంవత్సరం వరకు ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివాను. లా చదివిన సందర్భంలో 2001 నుంచి 2002 వరకు కూడా కాలేజీకి వెళ్తా ఉండేవాళ్ళం. ఇరెగ్యులారిటీస్ ఉండేవి. 8:30 కాలేజ్ అయితే 9:30కి వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క రూమ్లో 2 అలౌడ్ అయితే 6 ఉండేవాళ్ళం. సో నాన్ బోర్డర్స్ ఎక్కువ మంది ఉండేవారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తంగా ఉండేది. 2002వ సంవత్సరంలో నేను ఎందుకు అంటే ఇది ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి ఉదాహరణ తీసుకున్నాను. 2002వ సంవత్సరంలో సింహాద్రి గారని ఒక ఆయన వైస్ ఛాన్సలర్ అయినారు, ఈ మధ్యనే చనిపోయినారు. ఆయన సింహాద్రి గారని ప్రొఫెసర్ వైసి సింహాద్రి గారని ఏ రోజైతే ఆయన వైస్ ఛాన్సలర్ గా ప్రమాణ స్వీకారం చేశారో ఆటోమేటిక్ గా నాకు తెలిసి 6 నుంచి 7 మంది ఉండే యూనివర్సిటీస్ లో ఏ ఒక్క క్లాస్ రూమ్ లో కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కానీ 30 నుంచి 40 హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్ లో కానీ ఆటోమేటిక్ గా నాన్ బోర్డర్స్ ఖాళీ చేసి పడేశారు. కాలేజీలకి ఆన్ టైం కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు. ఈవినింగ్ స్టడీ అవర్స్ జరిగిపోయాయి. ఇరెగ్యులారిటీస్ మొత్తం చక్క 1 మంత్ లో మొత్తం క్లియర్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క అడ్మినిస్ట్రేషన్, ఒక వ్యక్తి కాలేజ్ ప్రిన్సిపాల్ గానో లేకపోతే ఒక యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గానో వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా పరిపాలించబోతున్నాడు, ఆ వ్యక్తి ఆలోచన ఎలా ఉంది, ఆ వ్యక్తి డిసిప్లిన్ ఎలా ఉంది, ఆ వ్యక్తి సిన్సియారిటీ ఎలా ఉందని ఆ యూనివర్సిటీ మొత్తాన్నో ఆ కాలేజ్ మొత్తాన్నో చెప్పకనే కంప్లీట్ గా ఒక తెలియని డిసిప్లిన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆ వ్యక్తి వెళ్ళి ప్రతి విద్యార్థికి చెప్పడు డిసిప్లిన్ గా ఉండండి అని. ఆ వ్యక్తి వెళ్ళి రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వండి, ఆ వ్యక్తి వెళ్ళి లేకపోతే మీరు ఇలా చేస్తే మిమ్మల్ని డిస్మిస్ చేస్తారని చెప్పరు. బట్ ఒకళ్ళో ఇద్దరికో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళంతా సెటరేట్ అయిపోతా ఉంటారు. దట్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ ఆల్సో. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది వెంకటకృష్ణ గారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ యొక్క రూల్ ఆఫ్ లా లేని కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నేను పదే మీ ద్వారా మీ డిబేట్ లో చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రోజు రమ్య చనిపోవటానికి కానీ లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు కొట్టబడటానికి కానీ లేకపోతే మా సోదరులు శిరోమణనం చేయించుకోవటానికి కానీ లేకపోతే కిరణ్ కుమార్ చచ్చిపోవటానికి కానీ లేకపోతే జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చోబెట్టి చేయించాడని లేకపోతే హోమ్ మినిస్టర్ గారు, దళిత హోమ్ మినిస్టర్ సుచరిత మేడం గారు వారు కారణమని లేకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కారణమని నేను అనటం నా ఉద్దేశం కాదు. అనటానికి కూడా ఒక లాజిక్ లేదు. కానీ నేను మా సోదరులు హర్ష కుమార్ అన్నగారు మేమంతా బాధపడే అంశం ఏంటి అంటే ఒక బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్ గా ఒక సుధాకర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కనుక నువ్వు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకొని ఉన్నట్లయితే, ఒక సుధాకర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా సీఎం గారిని తిడితే కొట్టక ఊరుకుంటారా అని మినిస్టర్ల చేత లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ల చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టి వారిని హేలిగా కేలిగా మాట్లాడి ఉండకపోయినట్టే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరుగుండేది కాదు. అధికారులు ఈ ఇన్సిడెంట్ చేయడానికి సాక్షించేవాళ్ళు కాదు. ఇప్పుడు శిరోమణనం జరిగింది ఎవరు? పోలీస్ ఆఫీసర్లు కాదా? నంద్యాలలో ఒక ఫ్యామిలీని బలి తీసుకోవడానికి కారణం పోలీస్ ఆఫీసర్లు కాదా? చీరాల్లో కిరణ్ కుమార్ ను కొట్టి చంపింది పోలీస్ ఆఫీసర్లు కాదా? వీళ్ళంతా ఇండివిజువల్సా? పోలీస్ ఆఫీసర్స్ కి అధికారులకి ఇంత లీనియన్స్ ఎందుకు ఏర్పడింది? బికాస్ మీరు ఎలా పరిపాలిస్తున్నారు, మీ కింద అధికారులు కూడా అలాగే పరిపాలిస్తున్నారు. ఈ రోజు ఆ పాప, నేను ఇందాకే ఒక 1 hour బ్యాక్ అక్కడి నుంచి వచ్చాను వెంకటకృష్ణ గారు, మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. ఎంత హేయమైన చర్య, ఎంత జుగుస్తాకరమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించారు వైసీపీ నాయకులు తెలుసా మీకు? ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది వెంకటకృష్ణ గారు. జరిగిన రోజున బాధిత కుటుంబాలు బాధపడతాయి. మాలాగా ప్రతిపక్షంలోనో లేకపోతే ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే వాళ్ళు వెళ్తాము, మాట్లాడుకుంటాము, 1 గంట సేపు 2 గంటల సేపు ధర్నా చేస్తాము, రాస్తారోకో చేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాన్ని చేస్తాం. దీనికి మరణశిక్ష వేస్తారా? ఇది తప్ప అంటే ఒక ఫ్యామిలీలో దిశ యాప్ ద్వారా రోజుకు ఒక యాప్ను మీరు హోమ్ మినిస్టర్ గారితో సహా రోజుకు ఒక యాప్ను రిలీజ్ చేస్తున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దెర్ ఆర్ సో మెనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, హీనియస్ ఇన్సిడెంట్స్ ఆర్ occurring in state of Andhra Pradesh. Is it not our moral responsibility to represent the issues? మేము వచ్చి ఒక వాయిస్ వినిపించే అవకాశం లేదా? మా దళిత బిడ్డల మీద జరుగుతుంటే అన్యాయాలను ప్రతిపక్షంగా లోకేష్ గారు రావచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎం వాళ్ళు రావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావచ్చు, ఎవరైతే జనసేన పార్టీ వాళ్ళు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, అందరూ పాలకపక్షం తప్ప మిగతా అందరూ వచ్చి వాళ్ళ డిస్ప్లేజర్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. దీనికి మీరు రెచ్చిపోతారా? మీరు ప్రతిపక్ష నాయకుగా వచ్చిన వాళ్ళకి మాలాంటిగా వచ్చి అక్కడ వాళ్ళ సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భంలో అక్కడికి అధికార పార్టీ నాయకులు రావాల్సిన అవసరం ఉందా? మీ మంది మారబలంతో 100 మంది కార్యకర్తలతో అక్కడికి రావాల్సిన అవసరం ఉందా? వాట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ? మీ చేతిలో బలం ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నాయని అక్కడ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పుకోవడానికి అది వేదిక మీకు? మీరు ఏమి ఈ దేశాన్ని ఉద్ధరించారని మీరు మీ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని చెప్పుకోవడానికి? అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి వేమూరు ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి గుంటూరులో? వాట్ వే హీస్ కన్సర్న్? గుంటూరు ఎమ్మెల్యే ఏమైపోయినాడు? వేమూరు ఎమ్మెల్యే వచ్చి బెదిరిస్తారా? వేమూరు ఎమ్మెల్యే వాళ్ళ నాయకులతో వాళ్ళ అనుచరులతో వచ్చి దళితుల మీదకి ప్రయోగిస్తారా? మీరు అక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారా? బాధిత కుటుంబాలను బెదిరిస్తారా? మాలాంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మాట్లాడతారా? ఇదా మీకు ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి వచ్చింది? ఒక పాప చనిపోతే ఆ పాపకి చట్ట ప్రకారం ఏమి రావాలో అవన్నీ ఇస్తారట. మీరు ఇచ్చేదండి ఆ బోడీ చట్ట ప్రకారం. మీరు ఇవ్వకపోతే ముక్కు పిండి కోర్టు నుంచి వసూలు చేస్తాం. చట్ట ప్రకారం మేము ఇవ్వటం, ఏదైనా ఇస్తాము, దానికి మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి వేమూరు ఎమ్మెల్యే అంటారు. చట్ట ప్రకారం మీరు ఇచ్చేదేంటి? చట్ట ప్రకారం మీరు ఇవ్వకపోతే తీసుకోవటం మాకు చేత కదా? ఇది మీరు రాజకీయాల వేదికగా ఉపయోగపడుతుందా? ఒక పాప చనిపోతే కనీసం ఎక్స్ప్రెస్ చేయడానికి ఫండమెంటల్ రైట్ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం మీకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారికి ఏం సంబంధం? ఎందుకు వచ్చారు? అక్కడ 1 గంట 2 గంటలు 3 గంటలు వాతావరణం ఉంటుంది. వస్తారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. మీకు వేరే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, వేరే ఎమ్మెల్యేలు, వేరే ఎమ్మెల్సీలు అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇది మీ అధికారంలో ఉన్నారని కంటకవరమా మీకు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే బిహేవ్ చేశారా? వెంకటకృష్ణ గారు, ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. మీ దగ్గర ఈ రోజు అధికారం ఉంది, మేమేం మాట్లాడలేం, మీరు ఏం మాట్లాడినా కూడా మేము తలకాయించుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి జెండాగా ఎగరేసే అధికారం అనుభవించే రోజు మేము ఒకరోజు వస్తుంది మాకు. ఆ రోజున ప్రతిదానికి సమాధానం చెప్తాం, వడ్డీకి వడ్డీతో సహా సమాధానం చెప్తాం. ఇది పరిపాలన అంటామా? ఏమైపోయింది? స్నేహలత, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, అంత అనంతపురంలో జరిగిన ఒక పాప చనిపోతే దాని మీద కనీసం ఈ రోజు నిందితుడికి ఈ రోజు శిక్ష పడేటట్టు చేశారా? ఏమడిగారు? ఆ పిల్లలు ఏమడిగారు? మేమందరం ఏం అడుగుతున్నాం? రోజు పొద్దున్న లెగిస్తే అసెంబ్లీలో బోదర కొట్టే దిశ చట్టాన్ని ఉపయోగించుకొని ఆ పాపకి చనిపోయినందుకు 21 రోజుల లోపు శిక్ష పడేయమని అన్నాం. ఆ పాపకే తీసేయండి. వెంకటకృష్ణ గారు, నేను ఒక మాట చెప్తా, ఈ దయచేసి 2 minutes తీసుకుంటే ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ దాట్. వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో ఆడపాప పిల్లలు, చిన్న పిల్లలు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పక్కనున్న మెడికల్ షాప్కి పంపించడానికి ఒక తండ్రిగా నేను ఒప్పుకోవటంలా, ఒక తండ్రిగా నా మనసు అంగీకరించటంలా. కారణం ఏంటి తెలుసా? 60 సంవత్సరాల దగ్గర నుంచి 11 సంవత్సరాల పాప వరకు బయటకు వెళితే లోపలికి మరలా తిరిగి వస్తుందో రాదో అనేటువంటి అపనమ్మకం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏర్పడినప్పుడు, యూ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అన్ఫిట్ టు స్టెప్ ఇన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవెన్ ఎ మినిట్. ఇన్ని వేల మంది పోలీసులు పెట్టుకొని ఒక్క పిల్లకి, ఒక్క పాప భరోసా ఇవ్వలేనటువంటి మీ హోమ్ మినిస్టర్ దేనికి, మీ చీఫ్ మినిస్టర్ దేనికి, మీ దిశ యాప్ దేనికి, మీ డీజీపీ దేనికి, మీ పోలీస్ యంత్రాంగం దేనికి? ఆ మాట అడగడానికి మాకు హక్కు లేదా? ఏమైపోయింది? ఈస్ట్ గోదావరిలో హర్ష్ కుమార్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఆ పాప ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి అన్యాయానికి ఈ రోజు వరకు దాంట్లో ఛార్జ్ షీట్ వేసి ఆ పాపకు రావాల్సిన పరిహారం ఇచ్చారా? అనంతపురంలో స్నేహలత పాపకు జరిగిన దానికి పరిహారం ఇచ్చారా? మీ కోటవే దూరంలో ఏ తాడేపల్లిలో జరిగినటువంటి ఒక పాప మీద అన్యాయానికి ఎవరు భరోసా ఇస్తారు? విజయవాడలో పాప జరిగి చనిపోతే ఎవరు భరోసా ఇస్తారు? ఇన్ని పదుల ఇన్సిడెంట్లు జరుగుతుంటే కనీసం మీరు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎందుకు పిల్లల మీద ఇట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దళితుల మీద ఎందుకు ఇలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి? నేను ఒక్క మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, దళితుల మీద జరిగితే స్పందించండి, మిగతా వాళ్ళ మీద జరిగితే స్పందించడం నా అభిమతం కాదు. సమాజంలో ఎవరికి జరిగినా ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. ఏ ఆడపిల్లకు జరిగినా, ఏ కులంలో జరిగినా, ఏ మతంలో జరిగినా ప్రతి పాపకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది, నాది, ప్రభుత్వాన్ని, పోలీసులది. కానీ ఎందుకు దళితులు అని స్పెసిఫిక్ గా మాట్లాడాల్సి వస్తుంది అంటే వెంకటకృష్ణ గారు, ఒక నలుగురు పిల్లల్లో ఒక పిల్లవాడికి పోలియో వచ్చింది అనుకుందాం. ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్నారనుకుందాం. ఆ తల్లి ఆ ముగ్గురు పిల్లల్ని పక్కన పడేసి పోలియో వచ్చిన పిల్లోడికి అన్నం తిన్నాడా, మంచినీళ్ళు తాగాడా, ఏం చేస్తున్నాడు అని చూస్తుంది. దళితుల పరిస్థితి కూడా అదే. రాజ్యాంగంలో వారు అస్పృశ్యులుగా ఉన్నారు, అంటరాని వారిగా ఉన్నారు, డెవలప్మెంట్ లేదు, వీళ్ళందరూ అనగాని వర్గాలకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనందరం నిలబడాలనేది మా బాధ తప్ప, మీరు మిగతా వాళ్ళకు జరిగితే అన్యాయం, మాకు జరిగితే అన్యాయం కాదు, మిగతా వాళ్ళకు జరిగితే అన్యాయం కాదు, మాకు జరిగితే అన్యాయమని నేను మాట్లాడటంలా. కానీ దళితుల మీద జరుగుతుంటే మేము స్పందించడం. ఈ రోజు ఆ పాపని, 20 సంవత్సరాల పాపని శవంగా చూస్తుంటే వెంకటకృష్ణ గారు కళ్ళ నీళ్లు వచ్చినాయి. వెంకటకృష్ణ గారు నిజంగా కళ్ళ నీళ్లుతోటి ఆ పాప అలా శవం లాగా పడి ఉంటే, ఆ వాళ్ళ అక్క ఏడుస్తుంటే కళ్ళ నీళ్లు వచ్చినాయి. ఏం పాపం చేసింది వెంకటకృష్ణ గారు? మీలాంటి లా మీద ఒక రెస్పెక్ట్ లేని ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతి అల్లరి చిల్లరి వెధవా కూడా ఇట్లాంటి పనులు చేస్తారు. మీలాగా లా ప్రకారం లా జడ్జెస్ ను తిడతారు, వ్యవస్థలను తిడతారు. లా అంటే నమ్మకం లేదు, లా అంటే రెస్పెక్ట్ లేదు. మీకే లేనప్పుడు మిగతా వాడిని ఏ విధంగా రెస్పెక్ట్ ఉండమని చెప్తారు? మీరు ఒక సామాన్యుడికి, ఒక ముఖ్యమంత్రికే రెస్పెక్ట్ లేదు, నాకేంటి అవసరం అని చెప్పి అడుగుతాడు మాట. దానికి సమాధానం చెప్పండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ ది లా. దెన్ మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక చిన్న 19 సంవత్సరాల వ్యక్తి దగ్గర నుంచి? ఇది కారణం ఈ రాష్ట్రంలో అన్యాయం జరగటానికి, ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరగటానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం ప్రవర్తిస్తున్న విధానం, లా పట్ల వాళ్ళు అనుసరిస్తున్న విధానం. మా ముఖ్యమంత్రికే లేదు, మంత్రులకే లేదు, మాకెందుకు ఉండాలండి? దళిత బహుజనులకు సంబంధించిన భద్రత అనేది ఒక బూటకంగానే తయారైందనే అంశంతో పాటు దళితుల్లో పెళ్ళుబుకుతున్న నిరసన